వెల్కమ్ ఆర్ఎస్ అకాడమీ దిస్ దిస్ఈస్ రవి జేఎన్ హెచ్ సంబంధించి పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో మనం చూద్దాం సో స్టూడెంట్స్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే మా ఎఫర్ట్కి మీ లైక్స్ అనేవి మాకు ఎంతో సపోర్ట్గా ఉంటే లైక్ చేయండి అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఆల్రెడీ సిఎస్ఈసి ఐటీఈపు సంబంధించిన కొన్ని కోర్సుల్స్ మీద మేము వీడియోస్ చేసాము మీ సిలబస్ ఎలా ఉంటుంది సెమిస్టర్స్ ఎలా ఉంటాయి ఏ సబ్జెక్ట్స్ మీకు మెయిన్ ఏ సబ్జెక్ట్స్ జాబ్ ఓరియంటెడ్ ఏ సబ్జెక్ట్స్ టాఫ్ సంబంధించినవి నేను క్లియర్గా కొన్ని వీడియోస్ చేశాను ఆ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను క్లిక్ చేసి చూడండి ఇప్పుడు మనం పార్ట్ ఏ పార్ట్ బి చూద్దాము పేపర్ ప్యాటర్న్ చూద్దాము ఈ పేపర్ అనేది ఈ ట్రిబుల్ఈ అండ్ ఎంఈ సిఎస్ సిఎస్సి ఈసీఈ ఐటీ ఐటీఎంఈసిటి ఎంఎంటీ ఏఈ ఎంఐఈ పీటీఎం అందరికీ ఒకే విధంగా ఉంటుంది మీకు అందరికీ ఇది హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్ ఓకే సో సబ్జెక్ట్స్ ఏదైనా ఉండొచ్చు కానీ ప్యాట్నైతే ఇలానే ఉంటుంది స్టూడెంట్స్ అది మీరు మైండ్లో పెట్టుకోండి ఓకేనా అండ్ ఎప్పుడైనా సరే క్వశ్చన్ పేపర్ని అటెండ్ చేయాలో కూడా నేను ఇప్పుడు టిప్స్ ఇస్తాను ఆ పేపర్ని మీరు మైండ్లో పెట్టుకోండి ఆ అటోమేటిక్ మైండ్లో పెట్టుకోండి అలా అటెండ్ చేయండి మీకు ఈజీగా కూడా మీరు మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు పేపర్ క్వశ్చన్ అటెంటింగ్లో కూడా మీకు టాలెంట్ ఉంటే మీరు ఈజీగా మార్క్స్ ఎక్కువ గెయిన్ చేసుకోవచ్చు ఓకే సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను స్టూడెంట్స్ ఫస్ట్ మనం పార్ట్ ఏ చూద్దాం సరే పార్ట్ ఏలోని ఇక్కడ మనం నోట్ చూస్తాం ఫస్ట్ స్టూడెంట్స్ క్వశ్చన్ దిస్ క్వశ్చన్స్ కంటెంట్ పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది అంటారు ద పార్ట్ ఏ ఈజ్ కంపల్సరీ ద పార్ట్ ఈజ్ కంపల్సరీ విచ్ క్యారీస్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అంటాం అంటే పార్టీఏలో అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేయాలి ఎలాగైతే ఇంటర్మీడియట్లో మీరు ఎలాగైతే టూ మార్క్స్ క్వశ్చన్స్ అన్ని అటెండ్ చేయాలో అదే విధంగా అటెండ్ చేయాలి బట్ ఇక్కడ టూ మార్క్స్ ఉంటే త్రీ మార్క్స్ ఉంటాయి అది నోట్ దిస్ పాయింట్ ఓకే అండ్ నెక్స్ట్ ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్ ఇన్ పార్ట్ ఏ మీకు ఆల్రెడీ చెప్పాను అండ్ పార్ట్ బి ఆన్సర్స్ ఆఫ్ ఫైవ్ యూనిట్స్ ఒక ఫైవ్ మీకు ఫైవ్ యూనిట్స్ ఉంటాయి కదా స్టూడెంట్స్ ఫైవ్ యూనిట్స్లో నుంచి ఒక్కొక్క యూనిట్స్లో నుంచి టూ టూ క్వశ్చన్స్ ఆడతాడు ఓకే ఆన్సర్ ఎనీ వన్ ఫుల్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ యూనిట్ అంటే ఏదైనా ఒక క్వశ్చన్ తీసుకొని దాన్ని ఫుల్గా అటెండ్ చేయాలి ఫుల్గా అంటే ఏంటంటే మీకు ఒక యూనిట్లో నుంచి టూ క్వశ్చన్స్ ఆడతాడు మళ్ళీ ఏదైనా ఒక క్వశ్చన్లో మళ్ళీ ఏబీసీ అని కూడా ఉంటుంది సో ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ టెన్ మార్క్స్ మే హ్యావ్ ఏబీసీ యాసి సబ్ క్వశ్చన్స్ ఓకే ఓకే మీకు అలా చెప్పాం కదా స్టూడెంట్స్ ముందే ఏదైనా ఒక క్వశ్చన్లో మళ్ళీ ఏబీసీ అని కూడా ఉంటాయి సో ఏదైనా ఒక్కటి మిస్ చేసినా మళ్ళీ మీకు ఎఫెక్ట్ అది మైండ్లో పెట్టుకోండి ఓకే సో ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి ఇలాగా సపోజ్ ఒక క్వశ్చన్ అనుకున్నాం ఓకే ఫస్ట్ క్వశ్చన్ అనుకున్నాం ఆ ఫస్ట్ క్వశ్చన్కి ఒక క్వశ్చన్కి ఏమో ఏబిసి లేదు ఒక క్వశ్చన్ మాత్రమే ఉంది అండ్ కింద క్వశ్చన్ మాత్రం కి ఏబీసీ అని ఉంది ఏ క్వశ్చన్ అటెండ్ చేస్తే మీకు మార్క్స్ ఎక్కువ వస్తే కూడా నేను లాస్ట్లో చెప్తాను ఫస్ట్ పేపర్ ప్యాటర్న్ చూద్దాం ఓకేనా పార్ట్ ఏలో చూద్దాము పార్ట్ ఏలో సేమ్ ఇలానే అన్ని పేపర్స్ ఇలానే ఉంటాయి స్టూడెంట్స్ మైండ్లో పెట్టుకోండి ఈ వన్ కూడా మోస్ట్ క్వషియల్ సబ్జెక్ట్ అందుకే ఈ పేపర్ తీసుకొని చెప్తున్నాను మీకు అండి ఓకే సో ఈ పేపర్ చూస్తే మనకి ఇది లేటెస్ట్ పేపర్ మైండ్లో పెట్టుకోండి లేటెస్ట్ పేపర్ ఫస్ట్ చూడండి ఫస్ట్ ఫైవ్ క్వశ్చన్స్ మనం చూస్తే టూ టూ మార్క్స్ క్యారింగ్ టూ 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 క్వశ్చన్స్ టూ మార్క్స్ క్యారింగ్ అండ్ నెక్స్ట్ ఫైవ్ క్వశ్చన్స్ మాత్రానికి త్రీ 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 మార్క్స్ క్యారింగ్ ఉన్నాయి మనకి ఓకే ఈ టూ మార్క్స్ ఎందుకు క్యారీ ఉన్నాయంటే మీరు ఇంటర్మీడియట్లో ఏ విధంగా అయితే మీరు టూ మార్క్స్ మీరు టూ మార్క్స్ అటెంప్ చేయాలంటే బేసిక్స్ కవర్ చేయాలో ఇక్కడ కూడా అంతే మీరు బేసిక్స్ కవర్ చేస్తేనే మీకు టూ మార్క్స్ కానీ త్రీ మార్క్స్ కానీ అటెంప్ చేయగలుగుతాం ఇక్కడ చూడండి ఇఫ్ ఏ ఈజ్ ఏ ఆర్థగనల్ మ్యాట్రిక్స్ ప్రూ ఏ ట్రాన్స్ఫర్స్ అండ్ ఏ ఇన్వర్స్ ఆర్ ఆర్థనల్ సో ఇది సంబంధించిన విధంగా ఉంటాయంటే చిన్న తీరం ఇది అండ్ మీకు ఇది సంబంధించిన బేసిక్ క్వశ్చన్ ఇది సో ఐగన్ గెన్ వ్యాలీస్ కానీ రోల్స్ కానీ యూనిట్స్ కానీ సో హోమోజినస్ ఫంక్షన్స్ కానీ ఇక్కడ లెబ్నైజ్ టెస్ట్ కానీ ఇవన్నీ ఏంటంటే మీరు బేసిక్స్ బాగుంటే ఈ టూ మార్క్స్ క్వశ్చన్స్ ఏ సబ్జెక్ట్ అయినా సరే మ్యాథ్స్ ఉండొచ్చు ఫిజిక్స్ ఉండొచ్చు కెమిస్ట్రీ ఉండొచ్చు ఏదైనా సరే మీరు ఆ చాప్టర్లో ఎంటర్ అయ్యే ఫస్ట్ బేసిక్స్ని కవర్ చేయండి టూ మార్క్స్ త్రీ మార్క్స్ ఈజీగా అటెండ్ చేస్తారు అండ్ ఇక్కడ మీరు టిప్ ఏంటి టిప్ ఏంటంటే మీరు ఇంటర్మీడియట్ లాగా ఎగ్జాక్ట్ ఆన్సర్ రాస్తే మార్క్స్ వస్తాయని రూల్ ఏం లేదు మీరు రిలేటెడ్గా ఆన్సర్ రాయండి మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు ప్రియులర్స్ స్థిరం ఉంది రోల్స్ స్థిరం ఉంది మీకు తీరం రాకపోవచ్చు కానీ రోల్స్ తీరం కానీ యూలర్ తీరం కానీ ఏదో సమ్ చేసుకుంటారు కదా ఆ సమ్ని ఇక్కడ రాయండి ఓకే కంక్లూజన్ ఇవ్వండి ఏదో ఒక స్టేట్మెంట్ మీరు రఫ్గా మీరు మీరు ఓన్గా రాయండి కంక్లూజన్ ఏంటి యాన్స్ ఇట్స్ ప్రూవ్స్ దా రోల్స్ తీరం యాన్సర్ ద రోల్స్ తీరం యూలర్స్ తీరం అని రాయండి అలా చేస్తే మీకు మీకు ఆ టూ మార్క్స్కి అట్లీస్ట్ వన్ మార్క్ అని వస్తుంది అంటే మీరు ఏం చేయాలంటే మీరు ఇంటర్మీడియట్ లాగా ఎగ్జాక్ట్ ఆన్సర్ లేదు సొంత టాలెంట్ వాడండి అలాగని సొంత స్టోరీస్ రాయకండి ప్లీజ్ బేసిక్ అంటే మీరు రోల్స్ తీరం లాంటి ఏదైనా ఒక సమ్ మీరు అక్కడ రాయండి యూలర్స్ కానీ ఏదో ఒక సమ్ రాయండి అలా చేస్తే మీరు ఈజీగా పాస్ అవ్వచ్చు ఓకే స్టూడెంట్స్ అది మైండ్లో పెట్టుకోండి ఫస్ట్ క్వశ్చన్ ఏ ఉంది స్టూడెంట్స్ మీకు రాదు అప్పుడు ఆ తీరం తెలియదు అది ఏం తెలియదు మీకు ఏ ట్రాన్స్వర్స్ ఏ ఇన్వర్స్ సమ్ తెలుసు కదా ఏదో ఒక సమ్ రాసు చేసి కదా ఆ సమ్ రాయండి అలాగ అలాగా మీరు మీ తెలివి వాడితే మీలో ఉండే ఒక తెలివి అది బయట తీయండి ఎందుకంటే అందరికీ ఉంట తెలివి సో బిలో యావరేజ్ అని ఎబో యావరేజ్ అని సో ఎబో యావరేజ్కి తెలివి ఉంటుంది బిలో యావరేజ్ స్టూడెంట్స్కి తెలివి ఉండదు అని మాత్రం అనుకోకండి అందరికీ ఉంటుంది సో మీరు ఆ టైంలో టెన్షన్ పడకుండా కూల్గా మీరు ఏదో ఒక సమ్ చేసుకుంటారు కదా ఆ సమ్ము అక్కడ రాయండి తప్పేమీ లేదు జీరో వచ్చే కన్నా ఎంతో కొంత వస్తాయి కదా సో ఇలాగ మ్యాథ్సే కాదు ఫిజిక్స్లో మీరు ఏదో ఒక చాప్టర్లోని మీకు క్వశ్చన్ అడుగుతాడు బట్ మీరు వేరే ఆన్సర్ చదువుకుంటారు ఆన్సర్ రాయొచ్చు తప్పేం లేదు ఎందుకంటే మీరు రిటైర్ రాస్తున్నారు తప్పు రాయట్లేదు అది మైండ్లో పెట్టుకోండి ఎంటీకి ఇచ్చే కన్నా ఏదో ఒకటి ఫిల్ చేసి ఇవ్వండి మీరు ఖచ్చితంగా పాస్ అయిపోతారు బీటెక్లోని ఓకే బీటెక్లో మీరు చేయాల్సింది అంటే యాజ్ పర్ ఆర్ఎస్ అకాడమీ చెప్తుంది ఏంటంటే సో మీరు ఫేస్ చేయండి ఏదో ఒక ఆన్సర్ రాయండి పాస్ అయిపోతారు ఓకే ఐ హోప్ ఈ టిప్ మీకు బాగా హెల్ప్ అయింది అనుకుంటాను ఓకే మీకు హెల్ప్ అయితే కింద కామెంట్స్ కామెంట్ చేయండి వి ఫిల్ వెరీ హ్యాపీ ఓకే మీకు ఏం డౌట్స్ ఉంటే కూడా అడగండి ఖచ్చితంగా మేము వీడియోస్ తీస్తాం పాట్ బీ చూద్దాం మనం ఒక్కొక్క చాప్టర్కి టూ క్వశ్చన్స్ పెడతా అని చెప్పే కదా ఇక్కడ చూడండి సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్ ఒక చాప్టర్ సంబంధించినవే సో ఆ చాప్టర్లో మీకు సెకండ్ క్వశ్చన్ రాస్తారా థర్డ్ క్వశ్చన్ రాస్తారా మీరు సెలవ్ చేసుకోవచ్చు ఇక్కడ గాషస్ ఎలిమినేషన్ మెథడ్ ఇది ఏంటంటే కొంచెం ఇంటర్మీడియట్ సంబంధించిన నాలెడ్జ్తో అంటే ఇది ఇంటర్మీడియట్ సంబంధించిన కాదు బట్ ఆ నాలెడ్జ్తో ఈ సమ్ చేయొచ్చు సో ఈ సమయం కొంచెం ఇలా ఇలాంటి ఈజీగా ఉంటుంది సో అలా మీరు డిసైడ్ అయ్యి మీరు అటెంప్ట్ చేయాలి ఓకే ఐగన్ వ్యాల్యూస్ వాల్యూస్ ఐ వెక్టర్ ఇది ఈజీయే సో మీకు వస్తుంది ఫోర్త్ అండ్ ఫిఫ్త్ కలిపి ఒక చాప్టర్ ఓకే ఈ రెండింటిలో ఒక ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఆర్ వచ్చారా ఆరు పైన కింద ఆరు అనేది పైన కింద సెలెక్ట్ చేసుకోవాలి ఇది ఒక చాప్టర్ అంటే సెకండ్ చాప్టర్ అయిపోయింది సిక్స్త్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ ఇస్తాం సిక్స్త్ అండ్ సెవెంత్ క్వశ్చన్ థర్డ్ చాప్టర్ సంబంధించింది ఓకే ఈ ఒక చాప్టర్లో నుంచి మీకు పైన సిక్స్త్లో నుంచి ఒక టూ క్వశ్చన్స్ ఏబి ఇచ్చాడు అండ్ కింద మాత్రం సింగిల్ క్వశ్చన్ ఇప్పుడు సెవెంత్ క్వశ్చన్ అటెండ్ చేస్తే సరిపోద్ది మీకు టెన్ మార్క్స్ వస్తాయి లేదా సిక్స్త్ క్వశ్చన్లోనే ఏబి రెండు అటెండ్ చేయాలి మీరు సిక్స్త్లో ఏ అటెంప్ చేసి ఓకే అండ్ సెవెంత్లో కొంచెం రాస్తే మార్క్స్ వస్తాయి అంటే అలా ఇవ్వరు అటెంప్ చేస్తే సిక్స్త్ రెండు అటెంప్ చేయాలి లేదా సెవెంత్ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి అది మైండ్లో పెట్టుకోండి ఇప్పుడు ఏ క్వశ్చన్ అటెండ్ చేస్తే మీకు మార్క్స్ ఎక్కువ వస్తాయి అంటే ఎప్పుడైనా మైండ్లో పెట్టుకోండి ఈ సిక్స్త్ క్వశ్చన్ ఏబి లేదా అలాంటివి అటెండ్ చేస్తే మీకు మార్క్స్ ఎక్కువ వస్తాయి ఎందుకంటే మినిమం మార్క్స్ అనేది ఇష్యూ చేయాలి కదా ఖచ్చితంగా మరి ఇప్పుడు సెవెంత్ క్వశ్చన్ అటెండ్ చేశారు అనుకుందాం సో మీకు ఆ సెవెంత్ క్వశ్చన్లో మీకు కరెక్ట్ అయింది అనుకుందాం సో ఎక్కడ కొంచెం మిస్టేక్ ఉన్నా మీకు ఎయిట్ మార్క్స్ వేస్తారు అదే సిక్స్త్ క్వశ్చన్ రెండో రెండు వచ్చినాయి అనుకో మీకు రెండు వస్తే ఆ రెండు రాయండి సో రెండు రెండు వస్తే దానికి ఫైవ్ వచ్చి దానికి ఫోర్ వస్తాయి నైన్ వస్తాయి కదా అలాగా మీకు సెవెంత్ క్వశ్చన్ మీకు మినిమమ్ మార్క్స్ ఎన్ని వస్తాయి ఓ త్రీ ఫోర్ మార్క్స్ మినిమం అనుకుందాం అదే నీకు మీకు ఇక్కడ సిక్స్త్ క్వశ్చన్ ఏ అటెండ్ చేస్తానుకో మినిమమ్ మార్క్స్ త్రీ బీ అటెండ్ చేస్తే మినిమమ్ మార్క్స్ త్రీ అండ్ రెండు కలిపితే సిక్స్ సో సిక్స్ మార్క్స్ అక్కడ వచ్చేస్తాయి మీకు కొంచెం కష్టమేమో కానీ ఇది ప్రయత్నించండి ఇలాగైతే ఎక్కువ మార్క్స్ వస్తాయి సెక్షన్లో ఏబీసీ ఉన్న క్వశ్చన్స్కి అటెండ్ చేస్తే మినో మార్క్స్ తెచ్చుకుంటూ రావాలి మీరు ఏదో ఏబీసీడీ ఉంది ఏదో మినిమో అటెండ్ చేశారు అనుకుందాం అప్పుడు వన్ మార్క్ వన్ మార్క్ వన్ మార్క్ వన్ మార్క్ రావాలి అంటే ఫోర్ మార్క్స్ వచ్చేసంటే కదా ఆ ట్రిక్ వాడండి ఓకే ఇప్పుడు ఎయిత్ నైన్త్ కలిపి మళ్ళీ ఇంకొచ్చాం ఫోర్త్ చాప్టర్ది ఓకే సో ఇలాగ అండ్ నెక్స్ట్ టెన్త్ లెవెన్త్ కలిపి ఒక చాప్టర్ ఓకే ఇలా ఫైవ్ చాప్టర్స్ అయిపోయినాయి మీకు ఓకే ఇప్పుడు టూ మార్క్స్ మీకు ఏం చెప్పాను మీకు బేసిస్ కవర్ చేసి అటెండ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఎప్పుడైనా సరే లాంగ్స్ అన్ని సబ్జెక్ట్స్కి లాంగ్స్ ఏ విధంగా మీరు ఫేస్ చేసి పాస్ అవ్వాలి ఓకే సింపుల్ స్టూడెంట్స్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఏ సబ్ ఫిజిక్స్ ఉండొచ్చు కెమిస్ట్రీ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు మీరు ఎలాగైతే టెన్త్లో ఇంటర్మీడియట్లో ఎలాగైతే చేశారో పాత ఇయర్స్ పేపర్స్ ఖచ్చితంగా చూసుకోండి ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఇయర్ ఏ ఎగ్జామ్ రాస్తారు అనుకుందాం సో గతంలో త్రీ ఇయర్స్ పేపర్స్ చూసుకుంటే మీరు పాస్ అయిపోవడానికి మించిన ట్రిక్ ఎక్కడా లేదు స్టూడెంట్స్ ఓకే ఐ హోప్ అలా ట్రై చేయండి మీరు అది వన్స్ ఒకసారి రీడ్ చేసినా సరే ఎగ్జామ్లో ఏదో అటెండ్ చేయగలుగుతారు కాబట్టి ఒక సింగిల్ రీడింగ్ అయినా సరే మీరు పాస్ అవ్వడానికి అది మీకు హెల్ప్ అవుతుంది ఇది మా టిప్ ఓకే స్టూడెంట్స్ సో నచ్చితే స్టూడెంట్స్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని అండ్ కామెంట్ సెక్షన్లో మీ విలువైన కామెంట్స్ పెట్టండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్